ఓం నమో వేదాత్మకాయ వెంకటేశాయ ఉద్యన్నీరదీలసుందరతనం పూర్ణేందుబింబాననం రాజీవోత్పలపత్రనేత్రయుగళం కారుణ్యవారాంనిధిం భక్తానాం సకలార్తినాశనహరం చింతాబ్ధిచింతామణిం వందే శ్రీపురుషోత్తమం ప్రతిదినం నీలాద్రిచూడామణిం భక్తానాం సకలార్తినాశనకరం చింతాబ్ధిచింతామణిం వందే శ్రీపురుషోత్తమం ప్రతిదినం నీలాద్రిచూడామణిం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన ఆదిమధ్యాంతరహితుడైన అవాంగ్మానస గోచరుడైన నిత్య కళ్యాణ సమృద్ధుడైన శ్రీనివాసస్వామి వారి దివ్య కరుణాకటాక్ష వీక్షణములతో ప్రతినిత్యము కూడా మనందరం సుఖ సంతోషములతో విరాజిల్లుతూ ఉన్నాం. స్వామివారి దివ్యానుగ్రహంతో ధర్మకార్యములని ఆచరిస్తూ ధర్మే మతి సమాధీయతాం అన్నట్లుగా ధర్మము ఎందే మన బుద్ధిని మనం స్థిరం చేసుకుంటూ ఇదియే శాశ్వతమైన సుఖానికి హేతువు అని చెప్పి తెలుసుకుంటూ ఉన్నాం. ఆ నిశ్చయం, ఆ భావన మనకి ధర్మ ప్రబోధకములైన గ్రంథముల యొక్క అధ్యయనము వల్ల కలుగుతూ ఉన్నది. అటువంటి ధర్మ ప్రబోధకములైన గ్రంథములలో ముఖ్యమైనటువంటిది, పరమ పవిత్రమైనటువంటిది శ్రీమన్ మహాభారతం. ఆ మహాభారతంలో జ్ఞానప్రదమైన అరణ్యపర్వని మనం చక్కగా ప్రతినిత్యము కూడా వింటూ ఉన్నాం. ఈనాటి మన పారాయణానికి సత్సంకల్పం చేసుకుంటూ ధర్మార్థ కామ మోక్ష ప్రతిపాదకమైన ఈ గ్రంథ పారాయణం వల్ల సమస్త బాధలు కూడా తొలగాలి, దివ్యమైన జ్ఞానం కలగాలి. ఆ జ్ఞానం మనందరినీ కూడా సత్కర్మయందు ప్రేరేపించాలి. తద్వారా పుణ్యాన్ని ఆర్జించి అందరం కూడా సుఖంగా ఎటువంటి కామక్రోధాదులకి కూడా లోను కాకుండా ఆనందంగా జీవనాన్ని కొనసాగించాలి. ఆ విధమైనటువంటి శక్తి మనకి పరమాత్మ ప్రసాదించాలని చెప్పి స్వామివారిని ప్రార్థిస్తూ సత్సంకల్పాన్ని ఆచరిద్దాం, స్వామివారి దివ్యానుగ్రహాన్ని పొందుదాం. ఓం నమో వెంకటేశాయ. విఘ్నేశ్వర ధ్యానం. నమస్తే గణనాథాయ. గణానాం పతగే నమః. భక్తి ప్రియాయ దేవేశ. భక్తేభ్యః సుఖదాయక. శ్రీనివాస ధ్యానం. అనంత వేద సంవేద్యం. నిర్దోషం గుణసాగరం. అతీంద్రియం నిత్యముక్తం. శ్రీనివాసం భజే నిశం. శ్రీకృష్ణ ధ్యానం. వందే నవఘనశ్యామం. పీతకౌశేయవాససం. సానందం సుందరం శుద్ధం. శ్రీకృష్ణం ప్రకృతే పరం. వ్యాసధ్యానం. వేదవ్యాసం స్వాత్మరూపం. సత్యసంధం పరాయణం. శాంతం జితేంద్రియక్రోధం. సశిష్యం ప్రణమామ్యహం. అథ సంకల్పః. శ్రీమదాదివరాహక్షేత్రే విరాజమానస్య జగద్రక్షణార్థమవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీవేంకటేశ్వరస్వామినః పరిపూర్ణానుగ్రహేణ సర్వేషాం భక్తజనానాం ఆదివ్యాధినివృత్తిద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం సర్వారిష్టనివృత్తిద్వారా సకలశ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థకామమోక్షాఖ్యా
చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమన్మహాభారతే వనపర్వణి యథాశక్తి ఏకోనసప్తతితమోధ్యాయాంతర్గత శ్లోకపారాయణం ఆచార్య ముఖేన కరిష్యామహే. శ్రీకృష్ణ పరబ్రహ్మనే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. తయా ప్రదేశితో రాజా బ్రాహ్మణాన్ వశవర్తినః ప్రాస్థాపయద్దిశ సర్వాః యతద్ధన్నల మార్గణే. దమయంతి విదర్భరాజ్యానికి చేరింది. బంధువులందరినీ కలుసుకున్నది. పిల్లలిద్దరినీ చూచింది. ఏడ్చింది. తను మళ్ళీ ప్రాణాలతో ఆ అరణ్యం నుంచి బయటపడి తన పుట్టింటికి చేరతానని కానీ పిల్లల్ని చూస్తానని కానీ ఆమె సంభావించలేదు. కొన్ని కొన్ని సమయాల్లో భగవంతుని అనుగ్రహం వలన, ధర్మనిష్టతో జీవనాన్ని కొనసాగించడం వలన మొత్తానికి రాజ్యానికి చేరుకున్నది. తల్లిదండ్రుల సంరక్షణలో ఉన్నది. ఒకనాడు రాత్రి తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మా, సిగ్గు విడిచి నీతో చెప్తూ ఉన్నాను, నలమహారాజు లేకపోతే నేను నా ప్రాణాలు తీసుకుంటాను, నాకు వేరొక మార్గం లేదు, నేను జీవించి ఉండాలి అని అంటే ఆయన ఎక్కడ ఉన్నాడో వెతికించమ్మా నాన్నగారికి చెప్పి, ఆయన లేని జీవనం నాకు నిరర్థకం, ఆయన కోసమనే పరితపిస్తూ ఉన్నది నా మనస్సు, కావున ఎక్కడ ఉన్నారో వెతికించమ్మా అని అనేటప్పటికీ తల్లి బాధపడి, ఆ మహారాణి దుఃఖపడి వెంటనే భీమ మహారాజు దగ్గరికి వెళ్ళి, మహారాజా, మన కుమార్తె దమయంతి సామాన్యంగా ఏదైనా విషయం చెప్పడానికి ఎప్పుడూ సిగ్గుపడుతూ సందేహిస్తూ ఉండేటటువంటిది, అలాంటిది ఈనాడు ఆ నరమహారాజు నా దగ్గరికి రాకపోయినట్లయితే నేను ప్రాణత్యాగం చేస్తాను అని వెక్కి వెక్కి ఏడుస్తూ నాతో మాట్లాడుతోంది. అందువల్ల నలమహారాజుని వెతకడం కోసమని చెప్పి మీరు ఇప్పటికిప్పుడు తగిన ఏర్పాట్లు చేయండి, ఎక్కడ ఆయన ఉన్నాడో తెలుసుకుని తీసుకొచ్చి మన అమ్మాయి దగ్గరికి చేర్చినట్లయితే పిల్ల మనకి దక్కుతుంది, దాని శోకం తగ్గుతుంది, కావున అత్యవసరంగా మీరు చేయవలసిన పని ఇది అని చెప్పి అంటే, ఆ పైన నలమహారాజుని వెతకడం కోసమని చెప్పి భీమ మహారాజు గారు మళ్ళీ ఇంతకు మునుపు ఎలా అయితే దమయంతిని వెతకడం కోసమని చెప్పి అలాగే అదే సమయంలో నలమహారాజు కూడా దమయంతితోనే కలిసి ఉంటాడని అనుకుని సుదేవుడు మొదలైనటువంటి మహానుభావులందరినీ కూడా ఆయా రాష్ట్రాలకి పంపించాడో ఆ విధంగానే ఇప్పుడు కూడా మళ్ళీ అందరినీ పిలిచాడు పండితోత్తములని. పిలిచి, మహానుభావుల్లారా, మీరందరూ కలిసి ఇప్పటికిప్పుడు బయలుదేరి ఎక్కడ నరమహారాజు ఉన్నాడో వెతికి ఆయన్ని పట్టి తీసుకురండి, ఆయన సమాచారం మాకు తెలియజేయండి అంటూ తన మీద అత్యంత అభిమానంతో, భక్తితోటి, ఆదరణతోటి, ఆత్మీయతతోటి
వ్యవహరించేటటువంటి పండితుల్ని ఆదేశించాడు. దేశం నలుమూలలకి పంపించాడు వాళ్ళందరినీ కూడా. వాళ్ళు కూడా మహారాజు గారు మహానుభావుడు, ఆయన చెప్పినటువంటి పనిని మనందరం కలిసి తప్పక సాధించాలి అనేటటువంటి కృత నిశ్చయంతో బయలుదేరి వెళ్ళారు. ఎవరికి వాళ్ళు అలా ఆయా రాష్ట్రాలకి ఆయా రాజ్యాలకి వెళ్ళబోతూ ఉన్నారు. అదే సమయంలో వీళ్ళందరూ కూడా మహారాజు చెప్పిన తర్వాత ఆయనకి నమస్కరించి ఆ పైన తతో విదర్భాధిపతే నియోగాత్ బ్రాహ్మణస్తదా దమయంతీ మథో శ్రుత్వ ప్రస్థితాస్మేత్యథాబ్రువన్ అథ తాన ప్రవీత్ భైమీ సర్వరాష్ట్రేష్విదం వచ బ్రువద్ధ్వం జనసంపత్ సంసత్సు తత్ర తత్ర పునఃపునః. వీరంతా మహారాజు గారు చెప్పిన తర్వాత ఇక ఆయన దగ్గర నుంచి సెలవు తీసుకుని దమయంతి దగ్గరికి వచ్చారు. వచ్చి, అమ్మా, మమ్మల్ని అందరినీ కూడా మహారాజు గారు నలమహారాజుని వెతకడం కోసం అని చెప్పి నియమించారు. మేమంతా ఇక ప్రయాణం అవ్వబోతూ ఉన్నాం, ఒకసారి నీకు తెలియజేసి ఇక బయలుదేరదాం అని చెప్పి నీ దగ్గరికి వచ్చాం. ఇక ఎక్కడ ఉన్నా నలమహారాజు, ఆ మహారాజుని మేము తీసుకుని రావడానికి కృత నిశ్చయంతో వెళుతూ ఉన్నామమ్మా, నీకు మంచి జరుగుతుంది, నలమహారాజు మనకి లభిస్తాడు అంటూ మాట్లాడారు. ఆ వెంటనే దమయంతి ఆ పండితులందరినీ ఉద్దేశించి మాట్లాడటం మొదలుపెట్టింది. మహానుభావుల్లారా, మీ అందరికీ నమస్కారం, బయలుదేరండి, విజయోస్తు, శివాస్తే మంథానస్సంతు, మీ మార్గములు మంగళకరములు అవుగాక. అయితే మీరు నలమహారాజుని వెతకడానికి వెళ్తూ ఉన్నారు కాబట్టి మీరంతా కూడా జనసంసత్సు పునఃపునః తత్ర తత్ర ప్రవద్ధ్వాం ఇదం వచః. మీరంతా ఆయా రాజ్యాలకి వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది గుంపులు గుంపులుగా మనుష్యులు ఉంటారే, ఎక్కడెక్కడైతే ఎక్కువ మంది మనుష్యులు గుమిగూడి ఉన్నారో అలాంటి చోట నేను చెప్పేటటువంటి మాటలన్నీ చెప్పండి అని చెప్పి ఆవిడ కొన్ని మాటల్ని వీళ్ళందరికీ చెప్తోంది. ఏమో నలమహారాజు ఇప్పుడు అదే రూపంతో ఉన్నాడో లేదో తెలియదు, అదే స్థితిలో ఉన్నాడో లేదో కూడా తెలియదు, అలాగే పూర్వపు పోలికలతోటి ఆయన్ని చూసిన వెంటనే ఈయనే నలమహారాజు అని చెప్పి అండానికి అనువుగా ఆ రూపాన్ని ధరించి ఉన్నాడో లేదో తెలియదు. అటువంటి విపత్కర స్థితిలో, అంటే ఇగో ఈ స్థితిలో ఈనాడు నలమహారాజు అక్కడ జీవించి ఉండవచ్చు ఫలానా రాజ్యంలో అని చెప్పడానికి అవకాశం లేని స్థితిలో ఒకవేళ నలమహారాజు ఉంటే వీళ్ళందరూ కృతనిశ్చయంతో బయలుదేరి వెళ్ళా వనగూరేటువంటి ప్రయోజనం ఏమిటి? ఎక్కడ ఉన్నాడని నలమహారాజు గురించి వీళ్ళందరూ కూడా వెతుకుతారు, ఆయన కనిపించడు, ఆయన పోలికలతో ఉన్నటువంటి వాడు ఎవడు కనిపించడు. అప్పుడు ఆయన ఏదైనా మారు వేషం ధరించి ఉంటే, ఎక్కడైనా సరే ఆశ్రయం పొందాలనేటటువంటి ఉద్దేశ్యంతో వేరొక విధమైనటువంటి వ్యవహారంతో ఆయన జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటే, అటువంటి వ్యక్తిని గుర్తుపట్టి ఈయనే నలమహారాజు అని చెప్పి మళ్ళీ ఆయన్ని ఇక్కడికి తీసుకురావడం అనేటటువంటిది అది కుదిరే పనైనా? కావున వెతకడానికి వెళ్ళడం అనేటటువంటిది మంచిదైనప్పటికీ ఆయన ఈ పరిస్థితుల్లో ఉంటే ఆయన్ని గుర్తుపట్టడం కష్టం కదా అనుకున్నది దమయంతి. అందుకని కొన్ని మాటల్ని ఆవిడ పలికి వీళ్ళతోటి ఇగో ఈ మాటలు వెళ్ళి మీరు ఎక్కడ మాట్లాడండి అంటూ చెప్తూ ఉన్నది. ముందుగా ఆ మాటల్లో క్వనుత్వం కితవచ్చిత్వ వస్త్రార్థం ప్రస్థితో మమ
ఉత్సృజ్య విపినే సుప్తాం అనురక్తాం ప్రియాం ప్రియా. మహానుభావుల్లారా, మీరు మాట్లాడవలసిన మాటల్లో మొదటి మాట ప్రియాతి ప్రియమైనటువంటి మహానుభావ అనురక్త అయి, అంటే నీ మీదే ప్రాణం పెట్టుకుని నీ అంటే ప్రాణాన్ని ఇచ్చేంత స్థితిలో ఉన్నటువంటి నీవు తప్ప వేరొకరు లేరు అని చెప్పి అనుకుంటూ జీవనం కొనసాగిస్తూ ఉన్నటువంటి నన్ను అరణ్యంలో విడిచిపెట్టి సగం చీరని చింపుకుని నీ ఒంటి కట్టుకుని వెళ్ళిపోయినటువంటి ఓ జోదరి, ఎక్కడున్నావయ్యా నువ్వు అని మొట్టమొదటి మీరందరూ అడగండి. ఈ మాట గట్టిగా అరుస్తూ చెప్పండి. ఆ పైన సామం యథా త్వయా దృష్ట తథాస్తే త్వత్ప్రతీక్షిణీ దహ్యమాన భృశం బాల వస్త్రార్థేనాభిసంవృత. మహానుభవ, ఆనాడు నువ్వు సగం చీర చింపుకుని వెళ్ళిపోయావే నిర్దాక్షిణ్యంగా. ఆ మిగిలిన సగం చీరతోటి శరీరాన్ని కప్పుకుంటూ ఈనాటికి కూడా నీ ప్రియురాలు, నీ భార్య దుఃఖంతో ఏడుస్తూ నీకోసమే ఎదురు చూస్తూ ఉన్నది. దహించుకుపోతోంది ఆవిడ మనస్సు దుఃఖంతో. నువ్వు ఎప్పుడు వస్తావా, నిన్ను ఎప్పుడు చూద్దామా అని చెప్పి నీ మీద ధ్యాస పెట్టుకుని శుష్కించి జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నదయ్యా, ఎక్కడ ఉన్నావు నువ్వు. అలాగే తస్యారుదత్యా సతతం తేన శోకేన పార్థివ ప్రసాదం కురువై వీర ప్రతివాక్యం తదస్వచ. ఎప్పుడూ కూడా నీకోసమే వెతుకుతూ ఉండి నీవు ఎక్కడ ఉన్నావా అని చెప్పి నీకోసమే ఏడుస్తూ జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నటువంటి ఆ అభాగ్యురాలి మీద దయచూపవయ్యా కొంచెమైనా సరే. మహానుభావ వీరా, సమాధానం చెప్పవయ్యా, ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు అని అడగండి అంది. ఆ పైన ఏవమన్యచ్చ వక్తవ్యం కృపాం కుర్యాత్ యథామయి వాయునా ధూయమానో హి వనం దహతి పావకః భర్తవ్యారక్షణీయా చ పత్నీ పత్యా హి సర్వదా తన్నష్టముభయం కస్మాత్ ధర్మజ్ఞస్య సతస్తవ. భర్తవ్యా రక్షణీయా చ పత్నీ పత్యా హి సర్వదా. ఏమయ్యా, వివాహం చేసుకుని భార్యతోటి కొన్ని రోజుల పాటు సంసారం చేసి ఏదో నా భార్య అని చెప్పి చెప్పుకుంటేనే మగవాడి యొక్క బాధ్యత తీరదు కదా. భర్తవ్యా, ఎన్ని కష్టములైనా రావచ్చుగాక, ఎటువంటి విపత్కరమైన స్థితి అయినా సరే వచ్చి జీవనాన్ని తలక్రిందులు చెయ్యవచ్చుగాక, అయినప్పటికీ కూడా భార్య భర్తతోటి ఎల్లప్పుడూ కూడా పోషింపదగినటువంటిది. బాగున్నంతకాలము ఆవిడతో ఉండడము, ఏదైనా కాస్త కష్టం వచ్చినప్పుడు విడిచిపెట్టి వెళ్ళిపోవడము, లేక దుఃఖంతో ఉన్నప్పుడు దరిద్రంలో ఉన్నప్పుడు ఆవిడతో ఉండడము, అఖండమైన ఐశ్వర్యం సంప్రాప్తించిన తరువాత ఈవిడతో నాకేం పనిలే అని చెప్పి ఇంకొకరిని చూసుకోవడము, ఇదియా భర్త చెయ్యవలసినటువంటి పని. ఇప్పుడు ప్రకృతంలో ఎంత కష్టం వచ్చినప్పటికీ కూడా భార్యని విడిచిపెట్టి భర్త ఉండరాదు. ఏనాడైతే ధర్మేచ అర్థేచ కామేచ
త్వయా ఏషా నాపి చరితవ్యా అని కన్యాదానం చేస్తూ ఉన్నప్పుడు మామగారు చెప్పితే నాతి చరామి అని అంటాడో ఆ నాతి చరామి అనేటటువంటిది ఒక ప్రమాణమని, ఆ ప్రమాణం నలుగురి మధ్య చేసిన తరువాత పచ్చని పందిట్లో ఆఖరి శ్వాస ఉన్నంత వరకు కూడా నేను ప్రతిజ్ఞ చేశాను అన్నమాట తప్పను, ధర్మార్థకామముల యందు నా భార్యని అతిక్రమించి నేను ప్రవర్తించను అని భావించి కష్టమున్నా సుఖమున్నా బాధ కలిగినా అత్యంత సంతోషం కలిగినా అష్టైశ్వర్యములు వచ్చినా లేక ఉన్నటువంటి రూపాయి కూడా పోయి పరమ దారుణమైనటువంటి దరిద్రం సంప్రాప్తించిన భార్యని విడిచిపెట్టక భరిస్తూ ఉండేటటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో అటువంటి వాడే భర్త అని చెప్పి అనబడతాడు కదా. భర్తవ్య ఈ భావనతోటి భర్తృత్వాన్ని అంటే భర్త అనేటటువంటి ధర్మాన్ని తను మనస్సులో నింపుకుని అణువణువున దాన్ని నింపుకొని భార్యతోటి ఎల్లప్పుడూ కూడా ఆ ధర్మంతో జీవించేటటువంటి వాడే భర్త అనేటటువంటి ఆ పదానికి సార్థకత చేకూర్చినటువంటి వాడవుతాడు. ఇక రెండవ మాట రక్షణీయాచ, ఇంతవరకే కాదు కష్టకాలం ప్రాప్తించినప్పుడు తన శరీరాన్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటాడో మగవాడు భార్యని కూడా అదేవిధంగా రక్షించాలి కదా. అదియే కదా భార్యాభర్తల అనుబంధం అంటే, తను కష్టపడుతూ ఉన్నప్పుడు తనతో పాటుగా కష్టపడడానికి సిద్ధమైనటువంటి భార్యని విడిచిపెట్టి తన సుఖాన్ని తను చూసుకోవడం అనేటటువంటిది భర్త యొక్క ధర్మం అనిపించుకోదు కదా. తను తనని రక్షించుకోవాలి, తన మీద ఆధారపడి ఉన్నటువంటి మొట్టమొదటి మనిషి ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా అంటే ఆమె భార్యే కాబట్టి ఆమెను కూడా రక్షించేటటువంటి ప్రయత్నం చెయ్యవలె కదా. అలా చెయ్యక తన స్వార్థాన్ని మాత్రమే తను చూసుకుని వెళ్ళిపోయినటువంటి వాడు భర్త అనిపించుకుంటాడా? ఇది భర్తృధర్మము యందు చెప్పబడి ఉన్నదా? లేదే. భర్తవ్యారక్షణీయాచ అనే కదా చెప్పారు. ధర్మముల యందు ఎల్లప్పుడూ భర్తని రక్షించుకుంటూ ఉంటుంది స్త్రీ, ఎల్లప్పుడూ కూడా భర్తని ఇంకొక పిల్లవాడు అని అనుకుంటూనే ఉంటుంది. అదేవిధంగా భర్త కూడా భార్యని ఎల్లప్పుడూ కూడా నేను ఈమెని రక్షిస్తూ ఉండాలి, పోషిస్తూ ఉండాలి అన్నటువంటి భావనతో కదా జీవనాన్ని కొనసాగించుకుంటూ వెళ్ళాలి. మరి ఈ రెండు ధర్మములు కూడా నీ యందు నాశనమైపోయినాయి ఏమిటి ఆనాటి రాత్రి అని చెప్పి అనుకోవాలి కదా, అది గుర్తు తెచ్చుకోవాలి కదా. నీవేమో సకల ధర్మములు తెలిసినటువంటి వాడివి, సామాన్యుడివి కాదు, అటువంటి ధర్మములు అన్నీ తెలిసినటువంటి నీవు ఈనాడు నన్ను ఆ రాత్రి ఆ అరణ్యంలో ఇటు భరించక అటు రక్షించక వదిలిపెట్టి వెళ్ళిపోయావే, తన్నష్టము భయం. ఏవైతే పరమధర్మములు అని చెప్పి చెప్తాయో చెప్పబడ్డాయో, పైగా ఇవియే ముఖ్యమైనటువంటి ధర్మములు అని చెప్పి ఏవైతే చెప్పబడి ఉన్నాయో, అటువంటి రెండు ధర్మముల్ని కూడా నువ్వు విడిచిపెట్టేసి ఆనాటి రాత్రి వెళ్ళిపోయావే, పైగా నువ్వేమో ధర్మజ్ఞుడివి అని చెప్పి అన్నారందరూ. యథార్థంగా నువ్వు సమస్త ధర్మములు తెలిసినటువంటి వాడివి, అటువంటి నీలో ఈ రెండు ధర్మాలు ఎందుకు లోపించినాయి,
ఎందుకు ఈ విధంగా నీవు ఈ రెండు ధర్మాలని కూడా విడిచిపెట్టావు అని చెప్పి మీరందరూ కూడా అడగండి అందావిడ. ఆ పైన ఖ్యాత ప్రాజ్ఞ కులీనశ్చ సానుక్రోశో భవాన్ సదా సంవృత్తో నిరనుక్రోశః శంకే మద్భాగ్య సంక్షయాత్. నీవు మహానుభావుడువని ఖ్యాత చాలా అందరి చేత తెలియబడినటువంటి వాడివి, నీ పేరు తెలియనటువంటి వాడు లేడు, నీ గుణగణములు తెలియనటువంటి వాడు లేడు, అంతటి గొప్పవాడివి. ప్రాజ్ఞ చాలా బుద్ధి కలిగినటువంటి వాడివి, మహానుభావుడివి అని చెప్పి. కులీనశ్చ వీరసేన సుతుడువి, నువ్వు ఉత్తమమైనటువంటి వంశంలో పుట్టావు అని చెప్పి. సానుక్రోశో భవాన్ సదా, ఎల్లప్పుడూ కూడా దయ కలిగినటువంటి వాడివి నువ్వు అని చెప్పి అందరూ చెప్పుకుంటూ ఉంటారయ్యా. నా దురదృష్టం వల్ల నీవు నా విషయంలో దయలేక నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయి ఇంతవరకు నేను ఏమయ్యానో అని కూడా తెలుసుకోవాలని అనిపించక నీ దారి నువ్వు చూసుకుని ఎక్కడో ఉన్నావు, నన్ను ఇలా విడిచిపెట్టేశావు. ఇలా నా విషయంలోనే దయారహితుడవై నువ్వు ప్రవర్తిస్తున్నావు అని చెప్పి నేను అనుమానిస్తున్నాను స్వామి అని చెప్పి ఈ మాట కూడా అనండి అని. ఆ పైన తత్కృష్వర వ్యాఘ్ర దయామయి నిర్షభ ఆనృశంస్యం పరో ధర్మ త్వత్త ఏవహి మే శ్రుత. మహానుభావ, నా విషయంలో దయ చూపించు. ఈ దయాస్వభావం అనేటటువంటిది అన్ని ధర్మాల్లోకెల్లా అత్యుత్తమమైనటువంటి ధర్మమని నీవే చెప్పావు నాకు ఒకసారి. నీ దగ్గర నుంచే నేను ఆ మాట విన్నాను. మరి అటువంటి అత్యుత్తమమైనటువంటి పరమ ప్రామాణికమైనటువంటి మహానుభావుల యందు అందరి యందు ఉండదగినటువంటి విశిష్య భార్య విషయంలో భర్తకి ఉండదగినటువంటి ఆ దయాస్వభావాన్ని విడిచిపెట్టి నీవు నా యందు ఇంత దయారహితుడవై ప్రవర్తిస్తూ ఉన్నావెందుకు స్వామి? నన్ను నువ్వు ఎందుకు రక్షించట్లేదు, ఎందుకు అనుగ్రహించట్లేదు, దయచేసి నన్ను అనుగ్రహించు అని చెప్పి కూడా మీరు చెప్పండి అని ఈ విషయాలన్నీ కూడా వాళ్ళకి చెప్పింది. దమయంతి యొక్క ఆలోచన ఏమిటంటే, ఈ మాటలన్నీ విన్న తర్వాత ఏ రూపంలో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా ఎవరైతే ఈ మాటలకి ప్రతిస్పందిస్తారో ఆయనే నరమహారాజు అవుతాడు. అలా ప్రతిస్పందించినటువంటి వాడినే నరమహారాజు అని చెప్పి గుర్తించవచ్చు. ఈ మాటలు, వీటి వెనకాల ఉన్నటువంటి అంతరార్థం, ఈ మాటలన్నీ కూడా ఈ వ్యక్తి పలుకుతున్నాడు అనంటే దమయంతే పలికిస్తోంది అనేటటువంటి విషయం, ఇదంతా కూడా నలమహారాజు శీఘ్రంగా గ్రహించగలుగుతాడు. అలా గ్రహించి ఈ మాటలు వీళ్ళల్లో ఎవరైనా ఒకరు మాట్లాడుతూ ఉంటే వీళ్ళ దగ్గరికి వచ్చి, అలా కాదయ్యా, అదెందుకలా జరిగిందో, ఆనాటి కారణమేమిటో అంటూ ఏదో ఒక విధంగా ప్రతిస్పందిస్తాడు. అలా ప్రతిస్పందించిన వాడే నలమహారాజు అయి తీరుతాడు, ఆయన్ని నేను ఇలా సులభంగా కనుక్కోవచ్చు అని ఆవిడ వీళ్ళందరితోటి చెప్పింది. ఎవరైతే అలాంటి విపత్కర పరిస్థితుల్లో చిక్కుకుపోయి కష్టపడ్డారో అటువంటి వారే వెంటనే ప్రతిస్పందిస్తారు. ఇప్పుడు ఈ మాటలన్నీ కూడా విన్న తర్వాత నలమహారాజు అయితే స్థిరంగా కూర్చోడు, ఖచ్చితంగా వచ్చి అలా కాదయ్యా అని చెప్పి చెప్తాడు. చాలు, ఆయనే ఆ మహానుభావుడు అవుతాడు, నేను ఆయన్ని తెలుసుకోవచ్చు అనుకుంది ఆవిడ. ఇలా వీళ్ళందరితో చెప్పిన తర్వాత ఏవం బ్రువాణాన్ యదివః ప్రతిబ్రూయాత్ కథంచన సమరః సర్వథా జ్ఞేయః కశ్చాసౌ క్వనువర్తతే యశ్చైవం వచనం శ్రుత్వా
బ్రూయాత్ ప్రతివచో నరః తదాదాయ వచస్తస్య మమావేద్యం ద్విజోత్తమాః యథా చవో న జానీయాత్ బ్రువతో మమ శాసనాత్ పునరాగమనం చైవ తథా కార్యమతంద్రితైః. ఈవిడ చెప్పింది వాళ్ళతో, మహానుభావుల్లారా, ఈ మాటలకి ఎవరు సమాధానం ఇస్తారో మీరు అందరూ గమనించండి. ఆ మాటలకి సమాధానం ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరో, ఎక్కడ ఉన్నాడో మీరంతా తెలుసుకోవాలి. అలా ఎవరైనా సరే ఈ మాటలకి ప్రతిస్పందించి మీకు సమాధానమిస్తే ఆ వ్యక్తి గురించి తీసుకొచ్చి నాకు తెలియజేయండి అని చెప్పి అంటూనే ఇంకొక మాట కూడా వాళ్ళకి చెప్పింది. మీ మాటలు విన్నటువంటి వారు మళ్ళీ మీ దగ్గరకు వచ్చి మాట్లాడతారే, అలా మాట్లాడే వ్యక్తికి మీరెవరో తెలియకూడదు, మీ గురించి ఏ సమాచారము కూడా వాళ్ళు పొందకూడదు, ఎలాంటి తొట్టుపాటు లేకుండా మీరు యో ఫలానా విదర్భరాజ్యం నుంచి వెళ్ళినట్లు కానీ, భీమ మహారాజు గారి యొక్క ఆదేశం మీద వెళ్ళినట్లు కానీ, దమయంతి యొక్క భర్త అయినటువంటి నలమహారాజుని వెతకడం కోసం నేను వచ్చానని కానీ, ఇలాంటి సమాచారం మీరు ఎవరికీ చెప్పవద్దు, ఎవరికీ ఇవ్వవద్దు. ఆ వ్యక్తికి ముఖ్యంగా తెలియకూడదు. వినేసి వెంటనే రండి, ఎవరు ఏ రాజ్యంలో మీకు ఈ సమాధానం చెప్పారో అతని గురించి నాకు వచ్చి చెప్పండి అని చెప్పి వాళ్ళందరినీ కూడా పంపించింది. ఇంకో మాట కూడా అంటూ ఉన్నది పంపించేటప్పుడు, యథా చవోన జానీయాత్ బ్రువతో మమ శాసనాత్ యది వాప్య సమర్థ స్యాత్ జ్ఞేయమస్య చికీర్షదం ఏవ ముక్త్వాస్త్వ గచ్ఛంస్తే బ్రాహ్మణా సర్వతో దిశం నలం మృగయుతుం రాజన్ తదా వ్యసనినం తథా తే పురాణి రాష్ట్రాణి గ్రామాన్ ఘోషాంస్తథాశ్రమాన్ అన్వేషయంతో నలం రాజన్ అన్వేషంతో నలన్ రాజన్ నాధి జగ్ముర్ద్విజాతయః. ఆవిడికి ఇంకో మాట అనిపించింది. ఈ మాటలు వింటాడు, ఓ పేదవాడు వచ్చి సమాధానం చెప్పాడనుకో, ఈ మహానుభావుల్లో ఎవరైనా ఈ పేదవాడు మనకి సమాధానం చెప్పడం ఏమిటి, ఈ మాట తీసుకువెళ్ళి దమయంతికి తెలియజేయడం ఏమిటి, మనం వచ్చిందేమో నలమహారాజుని వెతకడం కోసం, ఈ పేదవాడు చెప్పిన మాట తీసుకువెళ్ళి ఆవిడికి చెప్తే వీడు నలమహారాజు అయిపోతాడా, కాబట్టి అబ్బే వీడు కాదు అని వీళ్ళు వదిలేయవచ్చు. లేక అసమర్థుడు, ఎందుకు పనికిరానటువంటి వాడు ఎవడన్నా ఉండవచ్చు, అతనొచ్చి ఈ మాటలకి సమాధానం చెప్పవచ్చు. అలా కాదయ్యా, ఎందుకోను మీరు అంటున్నారు కానీ ఆ సందర్భం ఇలా జరిగి ఉండవచ్చేమో అని ఒక అసమర్థుడు వచ్చి సమాధానం చెప్పాడనుకోండి, అంటే ఆయన నలమహారాజే అవుతాడు సమాధానం చెప్పిన వాడు, దాంట్లో సందేహం లేదు. కానీ ఆ సమయానికి ఆయన అసమర్థుడిగా ఉంటే ఎందుకు పనికిరాని వాళ్ళులాగా. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, కర్కోటకుడు పాటు వేయడం వల్ల కురూపి అయి హ్రస్వ రూపంలో కొట్టివాడుగా చాలా వెగటుగా కనిపిస్తూ ఉన్నటువంటి నలమహారాజు బాహుకుడు అనే పేరుతో ఋతుపర్ణ మహారాజు దగ్గర అశ్వాధ్యక్షుడై ఉన్నాడు అని చెప్పి అటువంటి వాడు వచ్చి చెప్తే, ఈ కురూపి పొట్టివాడు, పొట్టి చేతులు కలిగినటువంటి వాడు, ఎందుకు పనికిరానటువంటి వాడు, అసమర్థుడు, ఇతను సమాధానం చెప్తే ఇది తీసుకువెళ్ళి దమయంతికి చెప్పడం ఏమిటి, ఎక్కడి నలమహారాజు ఆచారబాహుడు, ప్రపంచాన్ని మొత్తాన్ని ఏలేటటువంటి ఐశ్వర్యము ప్రకాశము కలిగినటువంటి వాడు, మహాయజ్ఞములన్నీ చేసినటువంటి వాడు, అటువంటి వాడు కాదు కదా వీడు, ఈ కురూపి చెప్తే మనం వెళ్ళి ఎందుకు ఆవిడికి సమాధానం చెప్పాలి, ఇంకెవరైనా అయ్యుంటారేమోనని వీళ్ళు నిర్లక్ష్యం చేస్తే ఆ వ్యక్తి తప్పిపోయినట్లవుతుంది అని భావించి ఆవిడ మళ్ళీ అంటూ ఉన్నది, మహానుభావుల్లారా, ఆయన ధనవంతుడు కావచ్చు లేక దరిద్రుడు కావచ్చు, అసమర్థుడు కావచ్చు, అయినప్పటికీ కూడా అతను ఏం చేయాలనుకుంటున్నాడో, ఏం చెప్పాలనుకుంటున్నాడో ఆ మాటలన్నీ మీరు తెలుసుకోవాలి.
అతని భావాన్ని మీరు గ్రహించాలి. అంతే తప్ప సమర్థుడు కాదు కదా అని చెప్పి అతన్ని పక్కన పెట్టవద్దు. ఎవరు మీకు సమాధానం చెప్పినా, అతను ఏ స్థితిలో ఉన్నా ఆ సమాధానం మీరు విని తీసుకువచ్చి మాకు తెలియజేయండి అని చెప్పి ఈవిడ చెప్పేటప్పటికీ మహానుభావులైనటువంటి వాళ్ళంతా కూడా దమయంతి చెప్పిన మాటలన్నీ కూడా శ్రద్ధగా విని ఇక నలమహారాజుని వెతకడం కోసమని చెప్పి నాలుగు దిక్కులకి బయలుదేరి వెళ్ళారు. ఒక్కొక్క రాజ్యంలో ప్రవేశిస్తూ ఉన్నారు. అక్కడ ఉండేటటువంటి పట్టణాల్లో అన్ని చోట్ల అరుస్తూ ఉన్నారు. గ్రామాలన్నీ తిరిగారు. నలుగురు మనుషులు కనిపిస్తే లేక వీళ్ళకేమైనా అనుమానం వస్తే అక్కడ ఈ మాటలన్నీ మాట్లాడుతూ ఉన్నారు. అలాగే పల్లెల్లోకి వెళ్ళారు. కొన్ని చోట్ల ఆశ్రమాలు కనిపించినాయి, అక్కడికి వెళ్ళి మాట్లాడారు. చెట్టు పుట్ట అన్ని చోట్ల వెతికారు. అన్ని చోట్ల దమయంతి చెప్పినటువంటి మాటలు ఒక్కదాన్ని విడిచిపెట్టి చీర చిప్పుకుని వెళ్ళావే జూదరి, ఎక్కడున్నావయ్యా? భార్య రక్షించదగిందే, వదిలిపెట్టిపోయావే, అనుగ్రహించవేమయ్యా అంటూ ఇలాంటి మాటలు వాళ్ళు అక్కడక్కడ తిరుగుతూ తిరుగుతూ అన్ని చోట్ల పెద్దగా ఈ మాటల్ని పలుకుతూ ప్రయాణాన్ని కొనసాగిస్తూ వెళ్ళారు. ఎక్కడా కూడా ఈ మాటలకి సమాధానం అనేది వాళ్ళకి దొరకలేదు. అందరూ ఉంటున్నారు, వీళ్ళు నలుగురు ఉన్నారు కదా అని చెప్తున్నారు. ఏం మాట్లాడుతున్నారో వీళ్ళు, పిచ్చివాళ్ళులేక ఎవడు వీడు అనుకుంటున్నారు. వాళ్ళ పనుల్లో వాళ్ళు నిమగ్నులైపోతూ ఉన్నారు. వీరు నిరాశపడుతూ ఉన్నారు. సరే ఆ పక్క వీధిలోకి వెళ్ళి అరుద్దాం, ఎవరైనా గమనిస్తారేమో అని అక్కడికి వెళ్ళి అరుస్తున్నారు. ఇంకో నలుగురు చూస్తూ ఉన్నారు, పాపం పిచ్చి పట్టినట్టుంది, ఎవరి కోసం వెతుక్కుంటున్నాడు, మనల్ని కాదులే అనుకుంటున్నారు. వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటూ ఉన్నారు. ఈ ప్రశ్నలకి సరి అయినటువంటి సమాధానం చెప్పేటటువంటి వ్యక్తిగా ఎవరూ కనిపించాల. వెతుకుతూ ఉన్నారు, జాడ తెలియక బాధపడుతూ ఉన్నారు. అలాగే అయినా సరే వాళ్ళు ఎక్కడా కూడా నిరుత్సాహపడక తచ్చవాక్యం తథా సర్వే తత్ర తత్ర విశాంపదే శ్రావయాంచక్రిరే విప్రాః దమయంత్యా యథేరితం. ఇది శ్రీమన్మహాభారతే వనపర్వణి నలోపాఖ్యానపర్వణి నలాన్వేషణే ఏకోనసప్తతితమోధ్యాయః. వాళ్ళు దమయంతి చెప్పినటువంటి మాటల్ని యథాతథంగా ఉన్నవి ఉన్నట్లుగా అలాగే వినిపిస్తూ ఉన్నారు. ఇంకా ఇంకా ప్రయాణం కొనసాగిస్తూ ఉన్నారు. చాలా రోజులైపోయింది ఈ మహానుభావులు వెళ్ళి, ఎవరూ కూడా మళ్ళీ తిరిగి వచ్చి అమ్మా ఇగో ఈ సమాధానం బలా వ్యక్తి చెప్పాడు అని చెప్పడానికి సిద్ధపడలేదు, ఎవరూ రావట్లేదు. దమయంతి నిరీక్షిస్తూ ఉన్నది, భీమ మహారాజు నిరీక్షిస్తూ ఉన్నాడు, మహారాణి నిరీక్షిస్తూ ఉన్నది, ధర్మరాజ నకుల సహదేవ భీమ ద్రౌపదులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. బృహదశ మహర్షి ఈ కథ అంతా చెప్తూ ఉంటే ఎవరైనా సరే దమయంతికి ఈ మాటలకి సమాధానం చెప్పిన వ్యక్తి గురించి చెప్పారా అని చెప్పి తొందరలోనే ఓ మహానుభావుడు రాబోతూ ఉన్నాడు, కొన్ని విషయాలు చెప్పబోతూ ఉన్నాడు. రేపటి కథాశ్రవణంలో ఎవరు ఆ మహానుభావుడో ఏం చెప్పాడో శ్రద్ధగా తెలుసుకుందాం. ఈనాటి శ్లోకములని పారాయణ చేసి శ్రీవారి అనుగ్రహానికి పాత్రులమవుతూ భర్తవ్య రక్షణీయాచ పత్నీ పత్యాహి సర్వదా అనేటటువంటి మాట అది వాస్తవమైనటువంటిది. ఎల్లప్పుడూ కూడా తనని నమ్మి సర్వస్వాన్ని విడిచిపెట్టి బంధువర్గాన్ని విడిచిపెట్టి భర్తే సర్వస్వము అని చెప్పి ఓ కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టి తన ప్రాణములన్నీ కూడా భర్త మీద పెట్టుకుని బ్రతికేటటువంటి స్త్రీలని ఎల్లప్పుడూ కూడా రక్షిస్తూ గౌరవిస్తూ కాపాడుతూ భరిస్తూ వారి యొక్క యోగక్షేమములని చూసుకుంటే అతను మగవాడు అవుతాడు, మొగుడు అవుతాడు, నిజమైనటువంటి భర్త అవుతాడు. అది ఏ భర్త చేయవలసినటువంటి ముఖ్యమైన పని తప్ప ఆమెను హింసించి కష్టపెట్టిగా ఆమె కన్నీళ్లు చూసి ఆనందించడమో లేక తన యొక్క కోపాన్ని
ఆవేశాన్ని, అధికారాన్ని, అహంకారాన్ని చూపించుకుని ఆనందపడడమో నిజమైనటువంటి భర్తృశబ్దార్థం కాదు అనేటటువంటి సత్యాన్ని తెలిపినటువంటి ఈ ఘట్టాన్ని మనసులో నింపుకుని అటువంటి కళ్యాణకరమైన వాతావరణం ప్రతి కుటుంబంలోనూ కూడా శ్రీవారి అనుగ్రహంతో స్థిరమై ఉండవలెను అని చెప్పి ప్రార్థిద్దాం. అందరూ కూడా క్షేమంగా ఉండి అందులో మనం కూడా ఉండి స్వామివారి భక్తులుగా విరాజిల్లుదాం. ఆ తాత్పర్యంతో ఆచార్యుల వారితో కలిసి శ్లోకపారాయణం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. భర్తృవియోగం చేత మహాదుఃఖితురాలైనటువంటి ఆ దమయంతీదేవి నలుని యొక్క జాడ తెలియక ఎక్కడ ఉన్నాడు నా భర్త, పలానా దేశంలో ఎక్కడైనా ఉండొచ్చేమో, పలానా చోట ఎక్కడైనా ఉండొచ్చేమో అనేటటువంటి భావన చేత ఒక నలుగురు బ్రాహ్మణులను పిలిచి వారు వారిని నా భర్త అయినటువంటి నలుడు యొక్క జాడ కనుక్కొని రండి అని ఏ విధంగా చెప్పింది అనేటటువంటి విషయాలను మనం చక్కగా ఆచార్యుల వారి ద్వారా మనం తెలుసుకున్నాం. ఇక మనం యథావిధిగా మహాభారత అంతర్గత వనపర్వంలో 69వ అధ్యాయంలో 34వ శ్లోకం నుండి మనం పారాయణం చేసుకుందాం. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. తయా ప్రదేశితో రాజా, తయా ప్రదేశితో రాజా, బ్రాహ్మణాన్ వశవర్తినః, బ్రాహ్మణాన్ వశవర్తినః, ప్రాస్థాపయద్దిశః సర్వాః, ప్రాస్థాపయద్దిశః సర్వాః, యతద్ధ్వన్నలమార్గణే, యతద్ధ్వన్నలమార్గణే, తతో విదర్భాధిపతేః, తతో విదర్భాధిపతేః, నియోగాద్ బ్రాహ్మణాస్తదా, నియోగాద్ బ్రాహ్మణాస్తదా, దమయంతీమథో శ్రుత్వా ప్రస్థితాస్మేత్యథాబ్రువన్, అథ తానబ్రవీద్ భైమీ, అథ తానబ్రవీద్ భైమీ, సర్వరాష్ట్రేష్విదం వచః, సర్వరాష్ట్రేష్విదం వచః, బ్రువధ్వంజన సంసత్సు తత్ర తత్ర పునః పునః, తత్ర తత్ర పునః పునః, వస్త్రార్థం ప్రస్థితో మమ, వస్త్రార్థం ప్రస్థితో మమ, ఉత్సృజ్య విపినే సుప్తా, ఉత్సృజ్య విపినే సుప్తా, అనురక్తాం ప్రియాం ప్రియా, అనురక్తాం ప్రియాం ప్రియా, తావై యథా త్వయా దృష్టా, తావై యథా త్వయా దృష్టా, తథాస్తే త్వత్ ప్రతీక్షిణి, తథాస్తే త్వత్ ప్రతీక్షిణి, దహ్యమానా భృశం బాలా వస్త్రార్థేనాభిసంవృతా తస్యారుదత్యా సతతం తేన శోకేన పార్థివ ప్రసాదం గురు వై వీరా ప్రతివాక్యం దదస్వచ ఏవమన్యచ్చ వక్తవ్యం కృపాం కుర్యాద్యథామయి వాయునా ధూయమానోహి వనందహతి పావకః కర్తవ్యారక్షణీయా చ పత్నీపత్యా హి సర్వదా తన్నష్టమభయంకస్మాద్ ధర్మజ్ఞస్మ సతస్తవ ఖ్యాతః ప్రాజ్ఞః కులీనశ్చ సానుక్రోశో భవాన్ సదా సంవృత్తో నిరనుక్రోశః శంకే మద్భాగ్య సంక్షయాత్ తత్కురుష్వ నర వ్యాఘ్ర దజామయి నరర్షభ అనృశంస్యం పరో ధర్మః త్వత్త ఏవ హి మే శ్రుతః ఏవం బ్రువాణాన్యదివహ ప్రతిబ్రూయాత్ కథంచన సనరస్సర్వథా జ్ఞేయః సనరస్సర్వథా
అభాజ్ఞేయః సౌక్వను వర్తతే సౌక్వను వర్తతే యశ్చైవం వచనం శ్రుత్వా బ్రూయాత్ ప్రతివచో నరః తదాదాయ వచస్తస్య మమావేద్యం ద్విజోత్తమాః యథా చ వో న జానీయాత్ మమ శాసనాత్ పునరాగమనం చైవ తథా కార్యమతంద్రితైః యథా చ వో న జానీయాత్ భ్రువతో మమ శాసనాత్ యది వాప్య సమర్థ స్యాత్ జ్ఞేయమస్య చికీర్షి ముక్తాస్య గచ్ఛంస్తే పురాణి సరాష్ట్రాణి రామాన్ ఘోషాంస్తథాశ్రమాన్ అన్వేషంతోనలం రాజన్ అధిజగ్మృద్విజాతయః సర్వే తత్ర విశాంపతే రావయాంచక్రిరే విప్రాః దమయంత్యాయథేరితం శ్రీమన్మహాభారతే వనపర్వాంతర్గత లోపాఖ్యాన పర్వణి నలాన్వేషణే ఏకోనసప్తతితమోధ్యాయః ఓం నమో వెంకటేశాయ. శ్రీ శ్రీనివాస్ కుమార్ గారు మరియు ఇతర అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులందరితో కలిసి గోవిందనామ సంకీర్తనం చేసుకుందాం. శ్రీవారి అనుగ్రహాన్ని పొందుదాం. నమో నారాయణాయ నమః సమధికానందాయ సర్వేశ్వరాయ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, నిత్య కళ్యాణ గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద, నందనందన గోవింద, నవనీత చోర గోవింద, పశుపాలక శ్రీ గోవింద, పాప విమోచన గోవింద, దుష్ట సంహార గోవింద, దురిత నివారణ గోవింద, శిష్ట పరిపాలక గోవింద, కష్ట నివారణ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. వజ్ర ముకుటధర గోవింద, వరాహమూర్తి గోవింద, గోపీజనలోల గోవింద, గోవర్ధనోద్ధార గోవింద, దశరథ నందన గోవింద, దశముఖ మర్దన గోవింద, పక్షివాహన గోవింద, పాండవ ప్రియ గోవింద, మత్స్య కూర్మ గోవింద, మధు
మధుసూదన హరి గోవింద, వరాహ నరసింహ గోవింద, వామన భృగు రామ గోవింద, బలరామానుజ గోవింద, బౌద్ధ కల్కిధర గోవింద, వెనుగాన ప్రియ గోవింద, వెంకటరమణ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. సీతానాయక గోవింద, సీత పరిపాలక గోవింద, దరిద్ర జన పోషక గోవింద, ధర్మ సంస్థాపక గోవింద, అనాథ రక్షక గోవింద, ఆపద్బాంధవ గోవింద, శరణాగత వత్సల గోవింద, కరుణాసాగర గోవింద, కమల దళాక్ష గోవింద, కామిత ఫలద గోవింద, పాప వినాశక గోవింద, పాహి మురారే గోవింద, శ్రీముద్రాంకిత గోవింద, శ్రీవత్సాంకిత గోవింద, ధరణీ నాయక గోవింద, దినకర తేజ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. పద్మావతి ప్రియ గోవింద, ప్రసన్నమూర్తి గోవింద, అభయహస్త గోవింద, అక్షయ వరద గోవింద, శంఖ చక్రధర గోవింద, శార్ఞ గదాధర గోవింద, విరజాతిరస్త గోవింద, విరోధి మర్దన గోవింద, సాల గ్రామధర గోవింద, సహస్రనామ గోవింద, లక్ష్మీవల్లభ గోవింద, లక్ష్మణగ్రజ గోవింద, కస్తూరి తిలక గోవింద, కాంచనామ్రధర గోవింద, గరుడ వాహన గోవింద, గజరాజ రక్షక గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. వానర సేవిత గోవింద, వారధి బంధన గోవింద, సప్తగిరీశ గోవింద, ఏక స్వరూప గోవింద, శ్రీరామకృష్ణ గోవింద, రఘుకుల నందన గోవింద, ప్రత్యక్ష దేవా గోవింద, పరమదయాకర గోవింద, వజ్ర కవచధర గోవింద, వైజయంతి మాలా గోవింద, వడ్డి కాసుల వాడ గోవింద, వసుదేవతనయ గోవింద, బిల్వ పత్రార్చిత గోవింద, భిక్షుక సంస్తుత గోవింద, శ్రీ పుంరూప గోవింద, శివకేశవమూర్తి గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. బ్రహ్మాండ రూప గోవింద, భక్త రక్షక గోవింద, నిత్య కళ్యాణ గోవింద, నీరజనాభ గోవింద, హతీ
శ్రీరామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దన మూర్తి గోవింద జగత్ సాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద ఆపన్ నివారణ గోవింద రత్న కిరీట గోవింద రామానుజనుత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య శుభ ప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ఆనంద రూప గోవింద ఆద్యంతరహిత గోవింద ఇహ పరదాయక గోవింద ఇవరాజ రక్షక గోవింద పరమదయాళో గోవింద పద్మనాభ హరి గోవింద తిరుమల వాస గోవింద తులసీ వనమాల గోవింద శేష సాయినే గోవింద శేషాద్రి నిలయ గోవింద మత్స్యావతార గోవింద ఏడు కొండల వాడ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన 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 గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద 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 ఏడుకొండల వాడ వెంకట రమణ గోవింద గోవింద ఆపద ముక్కుల వాడ అనాథ రక్షక గోవింద గోవింద శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద ఓం నమో వెంకటేశాయ. క్షమా ప్రార్థనాదులతో మనం పారాయణాన్ని పరిపూర్ణం చేసుకుందాం. శ్రీవారి ఆశీస్సులను పొందుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం జగత్ భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేన మహీం మహేశాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణనిధగేన ధగేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. Oh, my Lord.
నా